పట్టిసీమా ఎత్తిపోతల ప్రాజెక్ట్. అసలు ఈ పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏంటి? రాయలసీమను కరువు కాటకాల నుంచి కాపాడి రాయలసీమను సశ్యశ్యామలం చేయడానికి, రాయలసీమకు సాగునీరు అందించడానికి తీసుకొచ్చిందే ఈ పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్. పోలవరం నిర్మించడానికి ఇంకా టైం పడుతుంది. సో అంతవరకు మనం రాయలసీమను ఇలా కరువు కాటకాలతో వదిలేయలేము అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తీసుకున్న ప్రాజెక్ట్ అన్నమాట ఇది. అయితే ఒక పక్క రాయలసీమ సాగునీరు లేక అల్లాడుతుంటే, ఇంకో పక్క గోదావరి జలాలు ప్రతి ఏటా 3000 TMCల నీరు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సో అలా వృధా అయ్యే నీరు ఏదైతే ఉందో దాన్ని ఆదా చేసి రాయలసీమకు అందించడమే పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్. అయితే రాయలసీమకు నీళ్ళు ఎలా అందుతున్నాయి? గోదావరి నీళ్లను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణ ఆయకట్టుకు 80 TMCల నుంచి 100 TMCల నీరు అందించి, ఆ ద్వారా కృష్ణా జలాలను ఆదా చేసి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీరు అందించడమే పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్. మరి ఇక్కడ గోదావరి నీళ్ళు అంటున్నారు, మరి గోదావరి జిల్లాలకు నష్టం కలగదా అని అంటే, ఇక్కడ ఒక్క బొట్టు కూడా గోదావరి జలాలను తీసుకోదండి. మరి నీళ్ళు ఎలా వస్తున్నాయి అని అంటే, గోదావరి కనిష్ట నీటి మట్టధర ఏదైతే ఉందో 13 మీటర్లు, దాన్ని 1 మీటర్ పెంచి 14 మీటర్ల వరకు పెంచి ఆ పైన వచ్చి చేరే నీరు ఏదైతే ఉందో, అంటే 15 మీటర్లు అండ్ అబో పైన వచ్చి చేరే నీళ్లను రాయలసీమకు అందిస్తారనమాట. సో ఇలా అందించేదాన్నే పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనమాట. అయితే ఇక్కడ 24 పంపులతో 7476 చదరపు మీటర్ల విస్తరణలో దీన్ని నిర్మించడం జరిగింది. ఏషియాలోనే అతిపెద్ద పంపింగ్ వ్యవస్థను కలిగిన ప్రాజెక్ట్ పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్. అంతేకాదు దేశంలోనే మొట్టమొదటిసారిగా అంచనా వ్యయాల పెంపు లేకుండా కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ అనమాట ఇది. సో ఇది జస్ట్ 173 రోజుల్లో పూర్తయినందుకు గాను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కించుకుంది. ఇది కొన్ని 100,000 ఎకరాలకు రాయలసీమలో సాగునీరు అందిస్తుంది. ఆ ద్వారా రాయలసీమను సశ్యశ్యామలం చేస్తుంది. రాయలసీమ బిడ్డ రైతన్న బిడ్డ కాబట్టి మా చంద్రన్న రైతు పడే కష్టం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి రైతుల కోసం ఆలోచించి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అండి పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు చాలా మంది దీన్ని వ్యతిరేకించారు, ఈ ప్రాజెక్ట్ అసలు పనికిరాదు, ఇది వేస్ట్ అని అన్నారు. అదే నోళ్లతో ఆ అన్న నోళ్లే ఇవాళ నిన్న రాయలసీమకు పట్టిసీమ ద్వారా నీరు అందించడం జరిగింది, నీళ్లు వదిలారు నిన్న. సో ఇలా చాలా ఎకరాలను తడుపుకుంటా అంటే సాగునీరు అందించి రైతులను ఆదుకున్నాడు ఈ పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా. అంతేకాదు ఈయన ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అని చెప్పడానికి పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే.